ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయం పూర్తిగా మారబోతుందా? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కొత్త రాజకీయం నడుస్తుంది అని, అదే పొత్తుల రాజకీయం అనే వార్త ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ పొత్తుల వ్యవహారం ఏంటి? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇదంతా పొత్తుల వ్యవహారం సర్వసాధారణమే. అవసరానికి తగ్గట్టుగా ఆయన పొత్తులు పెట్టుకోవడం, అవసరం తీరాక ఆ పొత్తులను విడిపించుకొని తను అధినేత స్థానంలో ఉండటం, ఇవన్నీ సర్వసాధారణం చంద్రబాబు గారికి. కానీ అధికార వైసీపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో పొత్తులకు పోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తారా, లేదంటే సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుందా? ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులకు వెళ్తారా లేదా అనేది చర్చకు నడుస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వాస్తవానికి పొత్తులు దేనికోసం? ఆంధ్రప్రదేశ్ నవ యువ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. 1-2 సీట్ల మెజారిటీ కాదండోయ్, ఏకంగా 151 సీట్ల భారీ మెజారిటీతోనే అధికారంలోకి వచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తు అయిన సంగతి మనకు తెలిసిందే. 2024 కల్లా చంద్రబాబు గారుకు పొత్తులు లేకపోతే అసలు ముందుకు వెళ్ళలేరు, అది అందరికీ తెలుసు. అలాంటి పొజిషన్ చంద్రబాబు గారికి ఉంది కాబట్టి, బాబుగారు ఎప్పుడు పొత్తులపై ఆధారపడుతుంటారు కాబట్టి ఆయనకు పొత్తులు ఇంపార్టెంటే. జనసేనతో కలుస్తారా, బీజేపీ జనసేన కలిసి ఇద్దరు కూడా తెలుగుదేశంతో పార్టీతో ముందుకెళ్తారా అనేది పక్కన పెడితే పొత్తులు అనేది ఖచ్చితంగా ఉంటుంది టీడీపీ వైపు నుంచి. అట్ ద సేమ్ టైం సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది, దాంట్లో డౌటే లేదంటున్నారు వైఎస్ఆర్సీపీ అభిమానులు. అవును, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోరని చాలా గట్టిగా చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళంతా కూడా. పొత్తుల అవసరం కూడా ఆయనకు లేదు. వాస్తవానికి ప్రస్తుతం 2024 కల్లా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా నెంబర్ వన్ సీఎంగా ఉంటారు. ఆయన పరిపాలన ఇప్పటికే ప్రజలు మెచ్చుకుంటున్నారు, మెచ్చుకుంటారు కూడా. ఏపీలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలతో లేదంటే సిపిఎంతో కలవాల్సిన అవసరం కానీ ఆ లెవెల్కు వచ్చిందని కూడా, బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఆ లెవెల్కి రారు, పొత్తు అనే దారిలోకి అసలు ఆయన వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ రేపొద్దున రాబోయే రోజుల్లో పార్టీ పూర్తిగా వెనకడుగు వేసినా కూడా, ప్రజల్లో వచ్చినప్పటికీ కూడా సొంతంగా గట్టిగా నిలబడే శక్తి ఉన్న మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరో ఇతర వ్యక్తులను పొత్తులో పెట్టుకొని గెలవాలని చంద్రబాబులా చూసేవాడు కాదని అంటున్నారు. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం మార్చేస్తున్న జగన్ గారికి చాలామంది ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ లైకులు కొడుతున్నారు. మరి మీరేం చేస్తారు? కామెంట్లో కామెంట్ చేసి ఓ లైక్ కొట్టేయండి.